నమస్సకల కళ్యాణకారిణి కరుణాత్మని శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. దేవదేవుడైన శ్రీనివాసుని యొక్క సహస్రనామావళిలో ఓం చక్రధ్యేయ పదాంభోజాయ నమః అంటే సుదర్శనము అనేటువంటి చక్రాయుధ అధిష్టాన దేవతచే ధ్యానింపబడు పదకమలములు కలిగినటువంటి వాడు శ్రీనివాసస్వామి. నిత్యము కూడా ఆయన తన దక్షిణ కరాగ్రంపై చక్రాయుధాన్ని కలిగి ఉంటాడు. చక్రతాళ్వార్లు స్వామివారి యొక్క ప్రతి కర్తవ్యాన్ని కూడా చక్కగా నిర్వర్తిస్తాడు. ఆయన యొక్క హృదయాన్ని ఎరిగి భక్త సంరక్షణ దీక్షని కలిగి ఉంటాడు. ప్రతిసారి కూడా ఒక ధనస్సు ఉందనుకోండి, ధనస్సుని దాన్ని ఎత్తడము, నారి సంధించటము, బాణప్రయోగం చేయటము ఇత్యాదులతో ఉంటాయి. అలాగే మామూలుగా ఎవరైనా చక్రాలను ధరించినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మనకి హిరణ్య అక్షుడు అనేటువంటి వాడు చక్రాయుధాన్ని కలిగి ఉన్నాడని, అలా మాయాచక్రాలు పౌండ్రక వాసుదేవుడు ఇత్యాదులు కూడా కలిగి ఉన్నారని చెప్తూ ఉంటారు పురాణజ్ఞులు. అయితే ఆ చక్రాలు కలిగి ఉండేటువంటి వ్యక్తుల చేత అవి ప్రయోగింపబడాలి అనేటువంటి ఒకనొక సంస్కారం ఉన్నది. దీని సంస్కారము సుదర్శనము అంటే బాగుగా దర్శించున్నది అనేటువంటిది ఏదైతే తాత్పర్యంతో కలిగి ఉన్నదో స్వామివారి యొక్క శ్రీచక్రం, తను ఎప్పుడూ కూడా స్వామిని ధ్యానిస్తూ ఉండటం చేత స్వామి ఏ విధమైనటువంటి కర్తవ్యాన్ని తన చేత నిర్వహింపచేయాలి అని అనుకుంటాడో దాన్ని అవలీలగా సుదర్శనుడు చేసిస్తూ ఉంటాడు. ఉదాహరణకి రాహు అనేటువంటి సింహికాతనయుడు అమృతమథనం అయిన తరువాత స్వామివారు సంకల్పించి కేవలం ఆశ్రితులైనటువంటి దేవతలకు ఆ యొక్క అమృతాన్ని పంచుతూ రాక్షసుల్ని మోహిని రూపంతో ఆయన మభ్యపెడుతూ ఉండేటువంటి సమయంలో ఈ రాహు అనేటువంటి వాడు వచ్చి క్రూర రాక్షసుడు దేవతల పంక్తిలో కూర్చుని ఆయన అమృత భోజనుడు అవ్వాలనుకున్నాడు. అప్పటికే అతని కంఠ సీమలోకి అమృతం జారుతూ ఉన్నది. అప్పుడు ఆయన నేత్రస్థానీయులైనటువంటి సూర్యచంద్రులు చెప్పంగానే ఆయన సుదర్శనుడిని స్మరించాడు. సుదర్శనుడు ఎప్పుడూ స్వామిని ధ్యానిస్తూ ఉండేటువంటి వాడు కనుక, ఆయన పదాంభోజ స్మరణ కలిగినటువంటి వాడు కనుక, వెంటనే వెళ్ళి క్రూరులైనటువంటి రాహు కేతువులుగా రాహువుని మార్చేశాడు. అంటే అమృతం అప్పటికే దిగిపోయింది కనుక ఆ దేహానికి మరణం లేదు, అయినప్పటికీ ఛేదించేశాడు లిప్త కాలంలో ఆ రాహువుని. దాని చేత కేతుగ్రహం అనేటువంటి వాడికి తల లేదు, రాహు అనేటువంటి వాడికి దేహం లేదు. కనుక వాళ్ళ యొక్క పేడ పాక్షికమైపోయింది సూర్యచంద్రులకి. అంటే వీరి సంజ్ఞ వల్ల కదా తనకి కష్టం వచ్చిందని. మరి అలాంటప్పుడు అసలు కష్టం తెచ్చిన వాడు సుదర్శనుడు కదా, వాడి జోలికి వెళ్ళొచ్చు కదా అంటే వాడి జోలికి వెళ్ళలేడు రాహువు కానీ కేతు స్వరూపుడు కానీ. ఎందుకంటే సుదర్శనుడు నిరంతరము శ్రీనివాస స్మరణలో ఉంటాడు కనుక ఆయన జోలికి వెళ్ళటం దుస్సాధ్యము. కానీ భక్తులకు మాత్రం ఆయన సుదర్శనుడే. అంటే మనము ఈ సుదర్శనుని యొక్క దివ్య ధ్యానమూర్తిగా దర్శించేటువంటి ఈ నామము ద్వారా మనం కూడా నిరంతరము భగవత్ స్మరణలో ఉంటే, భాగవత సంరక్షణ దీక్షతో ఉంటే మనం కూడా భగవంతునికి ఆత్మస్థానీయులమైపోతాము. ఈ యొక్క కాలగమనాన్నంతా కూడా ఈ చక్రతాళ్ళు వారులే నిర్వహిస్తారు అని చెప్పి అందుకే కాలచక్రము అని అంటారు. మరి దూర్వాసోముని ఆగ్రహించినప్పుడు ఏకాదశి వ్రతాన్ని దీక్షగా చేపట్టినటువంటి ఆ యొక్క మహారాజు అంబరీషుణ్ణి కాపాడినటువంటి వాడు ఎవరు? ఆ మాయా చక్రము నుంచి, దూర్వాసుని యొక్క దుష్ట పరాక్రమం నుంచి, శాపము నుంచి కాపాడినటువంటి వాడు చక్రతాళ్ళువార్లే. అంటే స్వామి హృదయాన్ని ఎరిగినటువంటి వాడు చక్రతాళ్ళువార్లు. అందుకే చక్రతాళ్ళువార్లకు జరిగేటువంటి స్నపన ఆ ఆదివరాహ క్షేత్రంలో అది స్వామివారికే చెందుతూ ఉన్నది. స్వామివారి ఆయాస పరిహారార్థం బ్రహ్మోత్సవాల అనంతరం విశేషించి జరుగుతుంది. మలయప్ప స్వామివారి సరసన చక్రతాళ్ళువార్లు కూర్చున్న తర్వాత, అలాగే అనంత పద్మనాభ చతుర్దశికి, రథసప్తమికి, వైకుంఠ ఏకాదశి అనంతరం ద్వాదశికి జరిగేటువంటి చక్రతాళ్ళువార్ల యొక్క స్నపన స్వామివారికే జరిగినట్టు. ఎందుకు ఇంతటి గొప్ప స్థానం చక్రతాళ్ళువార్లకు వచ్చింది అంటే ఆయన నిరంతరం కూడా స్వామివారి యొక్క పదపద్మములను ఆయన ఆశ్రయించి ఉన్నాడు కనుక. ఓం చక్రధ్యేయ పదాంభోజాయ నమః
అనేటువంటి నామం చేత సదా సుదర్శనం అనేటువంటి చక్రాయుధ స్వరూపుడు దేవత స్వామివారి యొక్క పాదపద్మాలని ఆయన ధ్యానిస్తూ ఉంటాడు, ఆశ్రయించి ఉంటాడు. అందుకని అంతటి గొప్ప తేజోవంతుడయ్యాడు. సుదర్శనం భాస్కర కోటి తుల్యం. కనుక మన తేజస్సు కోసం, రక్షణ కోసం ఈ యొక్క దివ్యనామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామివారి యొక్క 895వ నామం ఓం శంఖ పూజిత పాదుకాయ నమః. అంటే పాంచజన్యమనేటువంటి శంఖ ఆయుధము చేత పూజింపబడు పాదుకలు కలిగినటువంటి వాడు. అంటే స్వామివారి పాదములను శంఖ జలము చేత ప్రక్షాళనం చేసేటువంటి సంప్రదాయం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ శంఖమును పాంచజన్య శంఖముగా భావించి పూజ చేస్తారు. అదొక అర్థం. అసలు వెంకటాచల చరిత్ర అనేటువంటి సువర్ణ పుటలను మనం తిప్పితే శంఖనుడు అనేటువంటి ఒక నరపాలుడు ఆయన రాజ్యాన్ని కోల్పోయినప్పుడు స్వామివారి యొక్క పాదములను, ఆ పాదుకలను ఆయన శిరస్సును ధరించి గొప్ప పూజ చేశాడు. కనుక ఆయన దివ్యమైనటువంటి జ్ఞాతి అమర్ష చేత ఆయనకు దూరమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని తానే పొందాడు తిరిగి అనేటువంటి రెండు సత్యములు ఈ యొక్క నామము ద్వారా ఆవిష్కరింపబడుతున్నాయి. ఎందుకంటే ఆ యొక్క శంఖము పేరు చాలా గొప్పది. శంఖము వల్ల వాక్కు కూడా బాగా వస్తుంది. అందుకే యోంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఈ శ్లోకాన్ని ధ్రువకుమారుడు స్వామివారి పాంచజన్యం ఎప్పుడైతే దవడపైన పెట్టారో పాపం ప్రేమతో ఈ కుర్రవాడు పలకలేకపోతున్నాడు అని చెప్పి, అప్పుడు 5 ఏళ్ళే కలిగినటువంటి వాసుదేవ మంత్ర స్మరణ చేత తన్ను ప్రసన్నం చేసుకున్నటువంటి ఆ ధ్రువకుమారుడు వెంటనే వాగ్మి అయిపోయాడు. అది శ్రీనివాసస్వామి శంఖము ద్వారా ధ్రువకుమారుడికి వాక్కును అనుగ్రహించడంలో ఆయన చూపించినటువంటి నిష్ఠ. అంటే శంఖము అనేటువంటి దాని స్పర్శ వల్ల వాక్కు సంపూర్ణంగా మనస్సు యొక్క అభిప్రాయాన్ని ఎదుటివారికి ప్రసన్నం చేసేటువంటి రీతిలో వెలువడింది. కనుక పాంచజన్యము అనేటువంటి భావనతో శంఖ పూజ చేస్తే తప్పకుండా వారు గొప్ప వాగ్వైభవాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా శంఖరాజన్యుడు అనేటువంటి వాడు స్వామి పాదాలని పూజించాడు. కనుక మనం కూడా స్వామిని ఈ నామం ద్వారా ఆశ్రయిస్తే మనం ఏదైనా కూడా మనవైనటువంటి సంపదలు దూరాను అయి బాధపడుతూ ఉంటే వాటిని తిరిగి పొందగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వారు అవుతాము. నష్ట రాజ్య ప్రాప్తి కోసం, నష్టమైనటువంటి వాక్కు యొక్క ప్రాప్తి కోసం, లేదా అద్భుతమైనటువంటి వాక్కు ప్రాప్తి కోసం, అద్భుతమైనటువంటి అధికారపు హంగుల కోసం స్వామివారి శంఖాన్ని శ్రీనివాస స్మరణతో కనుక ఆరాధిస్తే తప్పకుండా లభిస్తాయి అనేటువంటిది ఈ నామస్మరణ ద్వారా తెలుస్తున్నది. సహస్రనామాల్లో ప్రతి నామం ఒక ఆణిముత్యమే. ముత్యాల నామాల వెంకటేశ్వరుని యొక్క నామావళిలో ప్రతి నామానికి ఒక అద్భుతమైనటువంటి అంతరార్థం ఉన్నది. దీనిలో స్వారస్యం ఏమిటంటే నష్టమైనటువంటి రాజ్యము ఎటువంటి ఆయాసము లేకుండా శంఖనుడికి లభించింది. ఎందుకంటే ఆయన మళ్ళా వెళ్ళి జ్ఞాతులతో పోరాడలేకపోయాడు. ఆ సమయంలో వచ్చి వెంకటాచల యాత్ర చేశాడు, స్వామిని ప్రార్థించాడు. ప్రార్థన చేత ప్రసన్నమైనటువంటి స్వామి యొక్క లీల జ్ఞాతుల మధ్య మళ్ళా కలహం వచ్చింది. అసలు హక్కుదారునితో దెబ్బలాడి వాడి రాజ్యాన్ని అపహరించినటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళతో కలహం రావడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు అంతఃకలహాలు చేసుకుని పరస్పరం వాళ్ళు చంపుకోవటం, రాజ్యానికి వారసులు లేకపోవటం, ఈయన మళ్ళా అదే రాజ్యానికి వెళితే ఆ వెళ్ళినటువంటి వాడికి అద్భుతంగా రాజ్యం పచ్చతివాచి పరిచి ఆహ్వానం పలకటం అనేటువంటిది ఆయనకి జరిగింది. అంటే ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీచరణాలకు ఉండేటువంటి పాదుకులను పూజించడం వల్ల వచ్చినటువంటి భాగ్యమే కదా. కనుక శంఖ పూజిత పాదుకాయ నమః అనేటువంటి నామం ద్వారా మనం ఆ యొక్క పాంచజన్య శంఖము చేత పూజింపబడినటువంటి పాదుకలు, అంటే ఆయన చేత సంభావింపబడినటువంటి పాదుకలు, శంఖనుడు ఇత్యాది నామము కలిగినటువంటి రాజన్యుల చేత ఆశ్రయింపబడినటువంటి పాదములు శ్రీనివాసునివి అని చెప్పి మనం గ్రహించి దేవదేవుని యొక్క పాదములను
ఆశ్రయించి తరిద్దాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 896వ నామం ఓం రామతీర్థ విహారిణే నమః. రామతీర్థ విహారి అనేటువంటి దివ్య తీర్థం అన్నది, ఎందుకంటే రాముని భక్తులు అందరూ కూడా ఆ యొక్క తీర్థంలో స్నానం చేశారు. ఆ యొక్క తీర్థము ఒడ్డున స్వామి విహరిస్తూ ఉంటాడు, ఎందుకంటే అంజనాదేవి అక్కడికి వచ్చి అపుత్రిక అయినటువంటి తను పుత్రవంతురాలైనప్పుడు అక్కడ స్నానం చేసిందిట. అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఆ క్షేత్రంలో పుట్టిన తర్వాత ఆయన ఆకలితో వెళ్ళి సూర్యమండలాన్ని ఆయన పట్టుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆయన దవడలపైన ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు ఆయనకి హనుమ అంటే విరిగినటువంటి దవడ కలిగినటువంటి వాడు అనేటువంటి పేరు వచ్చింది. దానివల్ల ఆయన హనుమంతుడయ్యాడు. అంటే దవడ ముక్కలు కాలేదు కనుక అందరి సమక్షంలో అవి ఉబ్బే కనుక ఆంజనేయుడికి ఉబ్బిన ఆ యొక్క దవడలు కలిగినటువంటి వాడు హనుమ అనేటువంటి పేరు పెట్టారు. అయితే ఆ యొక్క దివ్య క్షేత్రంలో రామతీర్థ ప్రభావం చేత ఆయన స్నానం చేసిన తర్వాత ఆ హనుమ నామానికి శక్తి పెరిగిపోయిందట. అంటే హనుమ అనే నామాక్షరాల్లో ఎంతో ప్రభావం వచ్చి చేరింది అన్నారు. శ్రీమద్ రామాయణంలో హనుమ శబ్ద అర్థాన్ని చెప్పారు. హకారం ఐశ్వర్య బీజం శుద్ధ స్ఫటిక సన్నిభం అణిమాద్యష్ట సిద్ధి స్యాత్ భక్తి ముక్తిప్రదాయకం. నకారం హనుమలో హకారం చెప్పుకున్నాం, నకారం చైవ సావిత్రం స్ఫటికం జ్ఞాన సిద్ధిదం. మకారం హను అయ్యాక మకారం, హకారం నకారం అయింది. ఇప్పుడు మకారం మథనం విద్యాశ్యామం సర్వఫలప్రదం, హకారం ఈశ్వర సంబంధమైనటువంటి తేజో విశేషం, నకారం సావిత్రం సూర్యదేవత శక్తి, సావిత్రి గాయత్రి సరస్వతి లాగే సావిత్రి శక్తి అన్నమాట. ఈ సావిత్రి అనేటువంటి దేవతే ఆ యొక్క గాయత్రి మంత్రాధిదేవత కనుక ఆమె వచ్చి వామనుడిగా పుట్టినప్పుడు స్వామివారికి కూడా గాయత్రి బోధ చేసింది. అటువంటి అక్షరం మనకి సూర్యదేవత అనేకమైనటువంటిది, కాంతిమయమైనటువంటిది నకారం, జ్ఞానదాయకం అది, మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటిదే ఆ యొక్క దివ్య సావిత్రి శక్తి. మకారం అంటే ఏమిటి హనుమలో అంటే మకారం మేధో మథన ప్రధానమైనటువంటిది, అంతేకాకుండా తపస్సుకి ఒక పరిపూర్ణ స్వరూపం, అంతేకాకుండా తపస్సు ద్వారా వచ్చేటువంటి సర్వ ఫల ప్రదాయకం ఆ యొక్క మకారము. కనుక హనుమ అనేటువంటి దానిలో ఇంతటి శక్తి వచ్చి చేరింది అంటే ఆ రామతీర్థ స్నాన ఫలమే అని చెప్పి చెప్పారు. రామచంద్రస్వామి వారు వెంకటాచల యాత్ర చేశారు సీతాన్వేషణ సమయంలో. అప్పుడు ఆ తీర్థంలో ఆయన మంత్రమయమైనటువంటి ఆ యొక్క దివ్య స్నానాన్ని ఆచరించారు. ఆయన అవతార పురుషుడు కనుక మాధవుడు పరుడు నరుడిగా ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు కనుక ఆయన అప్పటికీ తన ప్రభావాన్ని చూపించలేకపోయినా తన ప్రభావాన్ని తన భక్తులకు ఆ తీర్థ రూపంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక హనుమదాదులు అంజనా ఇత్యాదులు అలాగే వెంకటాచలానికి వచ్చిన జాంబవంతుడు ఇత్యాదులు ఆ తీర్థంలో అవగాహన చేసి అందులో గ్రుంకులు వేయటం వల్ల కేవలం శరీర సామర్థ్యమే కాకుండా ఓ తపోఫలాన్ని పొందారు, తేజోఫలాన్ని పొందారు, అలాగే అద్భుతమైనటువంటి బలపరాక్రమాలను కూడా వాళ్ళు తమ యొక్క యుక్తుల ద్వారా సాధించేటువంటి శక్తిని పొందారు. అంటే యుక్తి ద్వారా చేసేటువంటి పనిలో నైపుణ్యం కూడా రామతీర్థ అవగాహనం ఇస్తుంది అని చెప్పి చెప్పారు. అంతటి మహిమాన్వితమైనటువంటి నామం కనుక వెంకటాచల విభుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆ దివ్యమైనటువంటి స్మరణ చేయాలి అని సంకల్పించేటువంటి వాళ్ళంతా కూడా తీర్థములలో శక్తివంతమైనటువంటిదైనటువంటి ఈ తీర్థాన్ని ఓం రామతీర్థ అని వదిలేయకుండా రామతీర్థ విహారిణే నమః, అటువంటి శక్తివంతమైన తీర్థము గట్టున తిరిగేటువంటి వాడు స్వామి అని శ్రీనివాసుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 897వ నామం ఓం బలభద్ర ప్రతిష్ఠితాయ నమః. బలభద్ర ప్రతిష్ఠిత, బలరాముని చేత ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. ఆయన ఏమి బలరాముడు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠలేం చేయలేదండి అంటే ఆయన ఇక్కడికి వచ్చాడు బలరాముడు,
వచ్చి ఆయన స్నాన సంధ్యాధికాలన్నీ కూడా చక్కగా చేశాడు. అంటే బలరాముడు సూతుడనేటువంటి పురాణాలు చెప్పేటువంటి నైమిషారణ్యంలో సౌనకాదులు అందరికీ కూడా వలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆయన్ని ఈయన ఆ మధుపానమత్తుడై ఆ వక్తృ దోషముల చేత పాపాత్ముడై ఉన్నాడు అనేటువంటి దాన్ని గుర్తిరిగి సంహరించేశాడు. మరి పురాణజ్ఞుడైనటువంటి వాడిని, బ్రహ్మచింతన నిరంతరము చేసేటువంటి వాడిని అలా సంహరించకూడదు. భగవంతుడు బలరాముడి రూపంలో అంశావతారమై ఈ లోకంలోకి వచ్చిన దశావతారాల్లో కూడా చెప్తారు, రామో రామశ్చ రామశ్చ అన్నప్పుడు ఒక ఆయన పరశురాముడు, ఒక ఆయన దశరథరాముడు, మరొక ఆయన బలరాముడు అని చెప్పి చెప్తారు. అంతటి వాడైనా సరే ఈ యొక్క సూత భగవానుని సంహరించడం వల్ల ఆయన పాపాన్ని మూటగట్టుకుని కురుక్షేత్ర యుద్ధం జరిగేటువంటి సమయంలో ఆయన పాపం అటు పాండవులు బంధువులే ఉన్నారు సుభద్ర ద్వారా, కౌరవులు జ్ఞాతులే, అందులో దుర్యోధనుడు భీముడితో పాటు తన దగ్గర ప్రత్యక్షంగా గదాయుద్ధాన్ని ఎక్కువ శ్రద్ధతో నేర్చుకున్నాడు. కనుక వారి ఇరువురు నడుమ ఉండలేక తను మూటగట్టుకున్నటువంటి ఈ యొక్క సూతవధాజనితమైనటువంటి పాప విదూరం అయిపోయి ఉండాలి అనేటువంటి దీక్షతో ఆయన అనేక భారతావనంలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాల్లో సంచరించాడు. అప్పుడు ఈ వెంకటాచలానికి విచ్చేసి ఇక్కడ తీర్థంలో ఆయన గురుంకులెడ్డాడు. అప్పుడు ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ తీర్థం ఏదైతే ఆ బలరాముడు అవగాహన చేశాడో ఆ తీర్థంలో మునక వేయడం వల్ల ఆయన ఒక బ్రహ్మజ్ఞుడికి కలిగించినటువంటి హింస నుంచి ఆయన విముక్తుడయ్యాడు. కనుక ఈ క్షేత్రంలో ఇక్కడ స్నానము చేయాలి, చేస్తే మనకు ఏవైతే మహాత్ములైనటువంటి వాళ్ళని మానసికంగా కానీ శారీరకంగా కానీ వాక్కుల చేత కానీ మనం హింసించామో ఆ పాపములన్నీ తొలగిపోతాయి. కనుక అటువంటి దివ్య నామామృతాన్ని మనం సదా స్మరిద్దాం. బలభద్ర ప్రతిష్ఠిత అన్నప్పుడు బలభద్రుని చేత ఆ తీర్థమందు గొప్ప శక్తిని ప్రతిపాదనం చేయటం ఒక్కడే మనం తలుచుకోకూడదు. అసలు బలభద్రుడనేటువంటి వాడు కృష్ణావతారం అంతా గొప్పతనాన్ని ప్రతిపాదనం చేస్తూనే వచ్చాడు. ఎందుకంటే దశావతార మూర్తుల్లో ఒకడిగా బలరాముడిని కూడా చెప్తూ ఉంటారు, రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః అని నమ్మేటువంటి వాళ్ళు కృష్ణుణ్ణి దశావతారాల్లో ఒకడిగా దర్శించకుండా కృష్ణుణ్ణి పూర్ణావతారంగా దర్శించి ఇక్కడ దశరథరాముడు అలాగే పరశురాముడు వీరితో పాటుగా బలరాముణ్ణి చెప్పుకుంటారు. అయితే కొందరు బలరాముణ్ణి ఆదిశేషునిగా దర్శించి ఆయన చేత శ్రీనివాస వైభవం ప్రతిష్ఠాపించబడింది అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మనం దర్శిస్తే భాగవతంలో ఆశ్చర్యం ఏమిటంటే భగవాను యొక్క మహిమను ఆయన వెంకటాచలంపై ఆయన బాగా ప్రతిష్ఠించాడు. అంటే పూర్వయుగాల్లో ఇప్పుడు రాముడిగా వస్తే ఆయన లక్ష్మణుడిగా వచ్చి ఆదిశేషుడు కైంకర్యాన్ని చేశాడు. అయితే మరి ద్వాపరయుగంలో రాముడికి లక్ష్మణుడు అయినట్టుగా ఇక్కడ అగ్రజుడైన బలరాముడు కృష్ణునికి సహాయకుడయ్యాడు, ప్రళంబాసురు వధ అది. కానీ ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని మరింతగా ప్రతిష్ఠాపించాడు వెంకటాచలం పైన బలభద్రుడు. ఎందుకంటే ఆయుర్వేద వైద్యుడు చరకుడు ఆయనే, యోగసూత్ర వ్యాకర్త అయినటువంటి పతంజలి ఆయనే, అలాగే భాషను సంస్కరించినటువంటి వాడైనటువంటి ఆ పతంజలి మళ్ళా కొంతకాలానికి ఆయనే భగవద్ రామానుజులుగా వచ్చి విశిష్టాద్వైత వేదాంతాన్ని అందించారని, ఇలా గోవిందరాజస్వామిగా వచ్చింది ఆయనే అని ఇలా అనేక కారణాలు చెప్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా మరి కలియుగంలో మనకి వెంకటాచలం అనేటువంటి కొండపై ఆవరించినటువంటి వాడు శేషుడే. కనుక శేషుడు ఇన్ని రకాలుగా కలియుగంలో దాస్యం చేస్తున్నాడు. ఈ శేషుడే పూర్వం బలభద్రుడు, ఇక్కడ స్నానం చేసినటువంటి వాడు. హరివంశంలో బలభద్రుని యొక్క తీర్థయాత్ర అంతా కూడా చక్కగా అభివర్ణింపబడింది. ఆ యొక్క తీర్థయాత్ర అనేటువంటి వ్యాజంతో పరమాత్మ యొక్క శక్తిని సుప్రతిష్ఠితం చేసినటువంటి వాడు బలరాముడు. ఇంతటి మహోదాత్తమైనటువంటి దివ్యమైనటువంటి భగవత్ శక్తిని ఆవిష్కరించేటువంటిది ఈ యొక్క నామము. కనుక వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో ఎవరైతే ఓం బలభద్ర ప్రతిష్ఠితాయ నమః అనేటువంటి నామాన్ని చక్కగా చదువుతారో వారికి బాగా బుద్ధిబలం పెరుగుతుంది, అలాగే యోగ బలం కలుగుతుంది,
స్వామివారి దాస్య భక్తి విశేషించి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పారు. కనుక ఆ నామాన్ని బాగా పట్టుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క చరణాంబుజ ధ్యాయతమైనటువంటి మనస్సుతో మనం జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ¶¶